మీరందరికీ తెలుసు మన ఒక ఏఎస్ఐ హబీబుల్లా ఆయన ప్రాణత్యాగం చేశారు వైల్ ఫైటింగ్ అగైన్స్ట్ దిస్ కోవిడ్ సో ఆయనకు ఆయన మన పోలీస్ డిపార్ట్మెంట్ వైపు నుంచి ప్రగాఢ సంతాపములు తెలియపరచడము మన వ్యక్తిగతం వైపు నుంచి తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వైపు నుంచి కూడా తర్వాత ఆనరబుల్ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వైపు నుంచి ఒక 50 లాక్స్ ఎక్స్గ్రేషియ అనౌన్స్ చేశారు ఆ చెక్ కూడా నిన్న ముఖ్యమంత్రి గారు మనకు అప్పచెప్పారు అప్పచెప్పి ఆ చెక్ తీసుకొని వచ్చి ఆ కుటుంబ సభ్యులతో అప్పచెప్పాలని మేము ఇక్కడ వచ్చినాము అపార్ట్ ఫ్రమ్ టు ఆల్సో రివ్యూ ద సిట్యుయేషన్ ఆన్ ద గ్రౌండ్ పరిస్థితి ఎట్లా ఉంది ప్రిపేర్డ్నెస్ ఎట్లా ఉంది తర్వాత ఇంకా రాబోయిన రోజులో ఏ విధంగా మనం ఇంకా మంచిగా ఇది దిస్ అచీవ్ ద ఆబ్జెక్టివ్స్ అన్నమాట సో మనం ఏపీ గవర్నమెంట్ అండ్ ముఖ్యమంత్రి గారికి ఫ్రమ్ మై పర్సనల్ సైడ్ యాజ్ వెల్ యాజ్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ వైపు నుంచి ప్రతి ఒక్క సిబ్బంది వైపు నుంచి కూడా వి థ్యాంక్ హిమ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్స్ ఫర్ దిస్ జెస్చర్ అన్నమాట ఇలాంటిది ఎక్స్గ్రాషియా ఇవ్వడము నోవర్ ఇన్ ద కంట్రీ పోలీస్ వాళ్ళకి ఇలాంటి ఈ కరోనా వైరస్ మీద యుద్ధం చేయడము కోవిడ్-19లో ఇలాంటి డిప్లాయ్మెంట్ డ్యూటీ చేయడంలో ఈ ప్రాణత్యాగం చేయడం అలాంటి కేసెస్లో నోవేర్ ఇన్ ద కంట్రీ దిస్ కైండ్ ఆఫ్ ఎక్స్గ్రేషియా హ్యాస్ బీన్ అనౌన్స్డ్ సో వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ అండ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఐ కెన్ అష్యూర్ యూ సార్ దట్ మన వైపు నుంచి ప్రతి ఒక్కరి సిబ్బంది ఇంకా కష్టపడి వీ విల్ వర్క్ ఇన్ మోర్ డిటర్మైన్డ్ అండ్ డిలిజెంట్ మేనర్ టు ఫైట్ అగేన్స్ దిస్ ఛాలెంజ్ అండ్ డూ అవర్ బెస్ట్ టు ప్రొటెక్ట్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ద సొసైటీ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ దిస్ టైమ్స్ ఆఫ్ ఛాలెంజ్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అవును అలాంటిది ఎక్కువ అని లేదు కానీ కొన్ని కేసెస్ మన దృష్టికి వచ్చినారు తెలంగాణలో ఎక్కువ ఉన్నాయి బయట వేరే స్టేట్లు కూడా నేను చెప్పకూడదు అది కానీ మన స్టేట్లో అలాంటిది ఒక ప్రాబ్లం అని ఫేస్ చేయలేదు కొన్ని ఇండివిజువల్ స్ట్రే కేసెస్ హియర్ అండ్ దేర్ వీ గాట్ అండ్ వీ హ్యావ్ యాక్టెడ్ ఆన్ దాట్ ఇప్పుడు మన ఏపీ స్టేట్ సిఐడిలో ఒక ప్రత్యేకంగా ఇట్లాంటి ఒక ఏర్పాటు చేశారు కాబట్టి అలాంటి వెదర్ ఇట్ ఈస్ సోషల్ మీడియా మీద దుష్ప్రచారం చేయడము లేకపోతే సోషల్ మీడియా మీద ఫేక్ న్యూస్ లేకపోతే ఫాల్స్ న్యూస్ స్ప్రెడ్ చేయడము దాని మీద యాక్షన్ ఇప్పుడు జరుగుతున్నారు ఇంకా రాబోయిన రోజులు అది ఇంకా పకడ్బందీగా అవుతుంది అది సారీ కాంట్రాక్ట్ ట్రేసింగ్ ఎస్ ఐ మస్ట్ అప్రిషియేట్ ద డిస్ట్రిక్ట్ పోలీస్ పర్టికులర్లీ ద ఎస్పీ అండ్ హిస్ టీమ్ చాలా సిస్టమేటిక్గా చాలా పకడ్బందీగా వాళ్ళు కాంట్రాక్ట్ ట్రేసింగ్ చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఫారెన్ రిటర్న్స్ నుంచి తర్వాత మన ఢిల్లీ రిటర్న్స్ ఏదో ఢిల్లీ పోయి వచ్చి వాళ్ళు రావడం మళ్ళీ వాళ్ళ కాంటాక్ట్స్ ప్రైమరీ కాంటాక్ట్స్ అండ్ సెకండరీ కాంటాక్ట్స్ ఇందాక స్పెషల్ ఆఫీసర్ గారు కూడా కలెక్టర్ గారు కూడా అందరూ
అప్రిషియేట్ చేశారు పోలీస్ వర్క్ దీని మీద ప్రత్యేకంగా కాంటాక్ట్ ట్రేసింగ్ తర్వాత ఈ లాక్డౌన్ ఇంప్లిమెంట్ చేయడం దాంట్లో ఐఎమ్ హ్యాపీ దట్ జిల్లాలో దెర్ ఈస్ ఎ గుడ్ కోఆర్డినేటెడ్ ప్రెజెన్స్ అన్నమాట గ్రౌండ్లో చాలా వరకు ఇప్పుడు కంటైన్మెంట్ అని సాధించినారు ఇప్పుడు చూస్తే ఇప్పుడు ఎక్కువ ఒకే ఒక ఛాలెంజింగ్ ఏరియా ఇస్ హిందూపూర్ అది కూడా ఓల్డ్ సిటీ ఏరియాస్లో అది కూడా మా ఐ ఫీల్ దట్ చాలా త్వరగా మనం వీ విల్ బీ ఏబుల్ టు సీ దట్ ద స్ప్రెడ్ డస్ నాట్ టేక్ ప్లేస్ ఇన్ అ అన్కంట్రోల్డ్ మేనర్ సో సిట్యువేషన్స్ డిస్ట్రిక్ట్లో ఇందాక మనం రివ్యూ చేసేటప్పుడు అట్లా మాకు అనిపించినాయి సో ఐఎమ్ హ్యాపీ అబౌట్ దిస్ కోఆర్డినేటెడ్ ఫంక్షనింగ్ సో నేను కూడా స్పెషల్ ఆఫీసర్ గారిని కూడా అప్రిషియేట్ చేసినాము అదేవిధంగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ డిస్ట్రిక్ట్ పోలీస్ తర్వాత ఫారిన్ రిటర్న్స్ చెప్పాలంటే 28,000 ఫస్ట్ మనకు వచ్చింది స్టేట్లో దాంట్లో మనం ప్రతి ఒక్క ఇన్స్టెన్స్ ఐడెంటిఫై చేసి 22,266 అనే లెక్క మనం చేసినాం సో దాంట్లో 22,266లో ప్రతి ఒక్కరిని కూడా మనం ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద నిఘా పెట్టడం సో దాంట్లో ఒక హౌస్ క్వారంటైన్ యాప్ అని ఇక్కడే ఈ మన మీ అనంతపూర్ అబ్బాయినే మణికంఠం సో హీ హ్యాస్ హెల్ప్ ద పోలీస్ టు డెవలప్ ద యాప్ సో వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు మణికంఠ ఇందాక మణికంఠాన్ని కూడా మనం అప్రిషియేట్ ఇందాక చేశారు మన కృతజ్ఞతలు కూడా తెలియపరిచినాము మన అందరి వైపు నుంచి యా థ్యాంక్ యూ మణికంఠ యా థ్యాంక్ యూ సో తర్వాత ఈ ఢిల్లీ రిటర్నింగ్స్ చూస్తే 1185 టోటలీ మనం లొకేట్ చేసినాము దాంట్లో 1033 ఇన్ అవర్ స్టేట్ మిగతా వాళ్ళు బయట ఉన్నారు సో అదేవిధంగా ట్రేసింగ్ వాళ్ళ కాంటాక్ట్ ట్రేసింగ్ చేయడం అన్నమాట సో ఇది అనంతపూర్లో కూడా చేసిన అది కూడా దాని భాగం అది మొత్తం స్టేట్ వైడ్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ హ్యాస్ డన్ ఎ వెరీ సిస్టమేటిక్ కాంటాక్ట్ ట్రేసింగ్ అండ్ దెన్ వర్కింగ్ టుగెదర్ విత్ ఆల్ అదర్ గవర్నమెంట్ ఏజెన్సీస్ మళ్ళీ ఆన్ ఎ డైలీ బేసిస్ విజయవాడలో కూడా ముఖ్యమంత్రి గారు కూడా ఈ కండక్ట్స్ రివ్యూ ప్రతిరోజు అన్ని 11 డిపార్ట్మెంట్స్ తోని డైలీ బేసిస్లో వాట్ ఆర్ ద ఛాలెంజెస్ వాట్ ఆర్ ద డెవలప్మెంట్స్ అండ్ ఫర్దర్ మనం ఎట్లా ఎదుర్కోవడము ఇది మేనేజ్ చేయడం ఇది యు ఆల్ అండర్స్టాండ్ దట్ ఈ సిట్యుయేషన్ ఎట్లా అంటే చాలా చాలా వరకు ఇది మేనేజ్మెంట్ బట్టి ఉంటుంది సో మేనేజ్మెంట్ చేయాలంటే అన్ని శాఖలు కూడా ముందుకు వచ్చి దీన్ని డీల్ చేయడం సో ఇంకా రాబోయిన రోజులు కూడా కేసెస్ ఆఫ్ కాంటాక్ట్ ట్రేసింగ్ ఎక్కడెక్కడ ఇన్ఫెక్షన్ జరిగినాయి వాళ్ళ కోసం అన్ని ఏర్పాట్లు కూడా హ్యాస్ బీన్ డన్ టు ఏ లార్జ్ ఎక్స్టెంట్ అండ్ టు ఏ గ్రేటర్ ఎక్స్టెంట్ ఇంకా టెస్టింగ్స్ కూడా జరుగుతున్నారు ఏపీ స్టాండ్స్ ఫస్ట్ ఇన్ ద కంట్రీ ఇన్ నంబర్ ఆఫ్ టెస్టింగ్స్ దట్ హెస్ బీన్ డన్ సో వీఆర్ రియలీ ఇంప్రూవింగ్ ద పర్ఫార్మెన్స్ ఇన్ దిస్ రిగార్డ్స్ అంటే ఇది డాక్టర్గా మంచి ఉద్దేశంతో ట్రీట్మెంట్స్ ఇచ్చారు కాబట్టి మనం కూడా ఒకవేళ చూడాలంటే ఆ విధంగా అదే నిఘాతో మనం చూసుకుంటాము ఎవరు ఏదో కావాలని తప్పులు చేయరు ఇలాంటి విషయాలు సో మనం కూడా వీ హ్యావ్ టు టేక్ ఇట్ ఫ్రమ్ దాట్ వ్యూ సో ఇన్ దిస్ రిగార్డ్స్ కొందరు ఏదో రకరకాల మాటలు మాట్లాడుతున్నారు అది కరెక్ట్ కాదు అట్లా మాట్లాడకూడదు మనం ఓకే సో మన మాటలు కూడా కొన్ని వర్గాల గురించి కొన్ని గ్రూప్ గురించి కొవ్వు ఐది గురించి ఓ రాజకీయం చేయడము అలాంటివి చేయకూడదు ఈ సమయంలో దిస్ ఈస్ ఎ టైమ్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ నాట్ ఓన్లీ నేషనల్ ఇప్పుడు నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు
డిజాస్టర్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కూడా ప్రమోలిగేట్ చేశారు. ప్రపంచంలో మొత్తం మ్యాన్ కైండ్ పీపుల్ ఆర్ హోల్ హ్యూమన్ కైండ్ ఈజ్ మ్యాన్ కైండ్ ఈజ్ ఫేసింగ్ దిస్ ఛాలెంజ్. సో ఈ ఛాలెంజింగ్ టైమ్స్లో మనం రాజకీయం చేయకూడదు, ఇలాంటిది ప్రత్యేకంగా ఈ దిస్ కైండ్ ఆఫ్ పెట్టి పాలిటిక్స్ చేయకూడదు. You see, there has been a lot of relaxation in terms of activities, particularly in the rural areas, that is in the agriculture sector, where there is already green zones. So already adi start ayipoyindi, chaala roju nunchi start avutunnaru, mee andarki telusu agriculture activities all along across the state, agriculture related activities including agriculture production, apart from harvesting you have agriculture industries. Those are also functioning, and then industries in the rural areas, not in the urban corporation municipality kaakunda baita industries kuda support chestunnaru. So adhe avutunnaru melle mellega adhe relax chesukoni ellipothunnaru. Inka raavena rojulo ippudu chudali third tarvata e vidhanga strategy, national strategy prakaranga kuda state strategy untundi. So relaxation mellega vastunnaru. థర్డ్ తర్వాత కూడా అది ఆ స్ట్రాటజీ మనం చూడాలి. దేర్ బి ఫర్దర్ రిలాక్సేషన్. సో డిపెండింగ్ అపాన్ ద సిచ్యువేషన్ అండ్ డిపెండింగ్ అపాన్ ద ప్రజల వైపు నుంచి కూడా చాలా మనకు కోఆపరేషన్ కనబడుతుంది. దానివలన పరిస్థితి కూడా ఇంకా త్వరగా ఆ నార్మలైజేషన్లో వస్తుంది అని అనుకున్నాము. అందుకోసం మా అపీల్ కూడా అది. ఇంకా రిమైనింగ్ డేస్ ఆఫ్ లాక్డౌన్ మీరు అది కూడా పాటించుకోవాలి. కేర్ అండ్ దెన్ ఇంట్లోనే ఉండి కదలకుండా అట్లా ఉంచుకుంటే మీరు అందరి కోసం మంచిది, మీకోసం మంచిది, మీ కుటుంబ సభ్యుల కోసం మంచిది, అందరి కోసం మంచిది, మన కోసం మంచిది కూడా, అందరి కోసం మంచిది అది. కాబట్టి మా కోరిక అందరికీ, ప్రజలకి ప్రత్యేకంగా, ఇప్పటి వరకు చాలా వరకు సహకారం ఇచ్చేవారు, ఇంకా కొన్ని రోజులే ఉన్నాయి. ప్లీజ్ స్టే అట్ హోమ్ అండ్ బీ సేఫ్. వీ కెన్ all individually and collectively overcome this challenge. Thank you. Adi adi cheppina indaga palli pranthalo kuda adi relaxation avutudi. Koni koni chotla alanti samasyalu kuda vachindi, kani garavaina rojulo it will become more and more relaxed and open. Okay. సారీ, నో నో కన్ సి ఐ యాజ్ ఎ డీజీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఐ ఫీల్ కాన్ఫిడెంట్ దట్ వీఆర్ కాంపిటెంట్ ఇనఫ్, వీఆర్ కేపబుల్ ఇనఫ్. ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ద కోఆపరేషన్ ఆఫ్ ద పీపుల్. మనం ఇంత సంఖ్యలు కాదు, అది క్వాలిటీ ఆఫ్ వర్క్ అది ఒకటి, సెకండ్లీ పీపుల్స్ కోఆపరేషన్, తర్వాత పీపుల్స్ పార్టిసిపేషన్. సో దాని మీద పడుతుంది. ఇప్పుడు పోలీస్ కూడా అంత శ్రమపడి కష్టపడి డే అండ్ నైట్ రోడ్ మీద నిలబడి డ్యూటీ చేయడం అని అది ఎవరి కోసం? అది ప్రజల కోసమే, వాళ్ళ కోసం కాదు. వాళ్ళు పోలీస్ వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబ ఆల్ ద ఫ్యామిలీ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా వదిలేసి ముందుకు వచ్చి కష్టపడటము, ఇందాక ఎవరు అంటున్నారు రెడ్ జోన్స్లో పోలీసు డ్యూటీ చేయడము చాలా కష్టాలు ఉన్నాయి. వాళ్ళు కూడా జాగ్రత్త కూడా తీసుకోవాలి. అదే మన మీటింగ్లో రివ్యూలు కూడా మేము అది హైలైట్ చేసినాము. దట్ ఒకవైపు కష్టపడి ప్రజల సేవ చేస్తున్నారు, ఒకవైపు కష్టపడి ఈ కోవిడ్ని వార్లో ఎంగేజ్ చేస్తున్నారు, కానీ ఈ క్రమంలో self protection is also a very important part. Not only self protection but the protection of all others who are working with you. Ippudu anni shaka nunchi ippudu ee ANM kaani aasha workers kaani ee volunteers kuni we have to move ahead. ఇప్పుడు ఏదైతే పంపిణీ ప్రజలకు పంపిణీ చేసే పేరుతో పెద్ద ఎత్తున జనభూమి కూడి చేస్తున్నారు కొన్ని విధాల్లో అనంతపూర్ లాగా.
మరి అనంతపురం ఎస్పీ గారు అంత సమర్థవంతంగా కంట్రోల్ చేస్తున్నప్పుడు మిగిలిన జిల్లాలో ఎందుకు ఈ పరిస్థితి రావట్లేదు? చిత్తూరు జిల్లా కావచ్చు, మిగిలిన జిల్లాలో కూడా ఈ పరిస్థితి ఉంది. అన్ని చోట్ల కూడా పోలీస్ వాళ్ళు దే ఆర్ డూయింగ్ దర్ బెస్ట్. కొన్ని చోట్ల కొన్ని వైపు నుంచి అది ఉత్సాహం ఉండవచ్చు. ఏది మేము కూడా ఏదో విధంగా ప్రజల్ని కూడా పంచుకోవడము, సో దట్ ఈస్ న్యాచురల్. అందరూ మనసులు కూడా ఒక 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 ఇది ఉంటుంది కదా, అంటే ఒక ఏమంటారు కాయష్, వాట్ ఈస్ దట్, ఒక 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 ఆశ, ఒక ఏమంటారు పొడిసే ఆకాంక్ష, కరెక్ట్. ఏదో మేము కూడా ఏదో చేయాలి. ఒక మేము పదవిలో ఉన్నాము ఈరోజు, మా వైపు నుంచి ప్రజలే మాకు ఈ పదవి ఇచ్చారు, అయితే మా వైపు నుంచి కూడా మేము కూడా ఏదో చేయాలని అలాంటి ఆలోచనలు అందరికీ ఉంటుంది. కానీ అది కూడా కరెక్ట్గా అంటే ఈ రెగ్యులేషన్స్ పాటించుకొని చేయాలి. సో మనం కూడా చాలా వరకు ఎస్పీ గారు కూడా చాలా కేర్ తీసుకున్నారు, అదేవిధంగా డిఐజీ గారు, మన ఐజీ గారు కూడా ప్రత్యేకంగా ఈ డ్యూటీలో ఉన్నారు. ఇక్కడ అనంతపూరు చిత్తూరు జిల్లాలు కూడా చూస్తున్నారు సార్ కూడా. సో కొన్ని కొన్ని చోట ఇట అవుతున్నారు, లేదని నేను చెప్పటం లేదు, కానీ అదే ఓవర్ ఎంతూజియాజం ద్వారా అవుతున్నారు. సో మన అపీల్ కూడా అలాంటిది అందరూ జాగ్రత్తగా తీసుకొని, ఎంత మంచి కార్యక్రమం ఉండవచ్చు కానీ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలండి. అవునండి, పీపీఈ కిట్స్ చాలా వరకు వచ్చారంటున్నారు, ఇంకా వస్తున్నారు. మేము కూడా హైదరాబాద్ నుంచి ప్రభుత్వం, మనం లాస్ట్ ఫ్యూ డేస్ అగో 2.89 crores కూడా రిలీజ్ చేశారు పోలీస్ డిపార్ట్మెంట్కు, ఇదే పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ కోసం, పీపీఈ కోసం, మాస్క్ల కోసం, అలాంటి ప్రొటెక్షన్ కోసం. సో త్వరగలో ఇంకా అది ఇంప్రూవ్ కూడా అవుతుంది అది. ఓకే, సో ఫ్రెండ్స్, కెన్ ఐ టేక్ లీవ్? యా, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కోఆపరేషన్. యాక్చువల్లీ మీడియా వైపు నుంచి కూడా మీరు అందరూ చాలా సహకరించినారు, అది సహకరించాలి, అది మన డ్యూటీ అన్నమాట. ఈ క్రమంలో మనం అందరూ, దిస్ ఈజ్ ఎ నేషనల్ డిజాస్టర్, ఇట్స్ ఎ నేషనల్ ఎమర్జెన్సీ, ఇట్స్ ఎ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ. సో అందరూ కూడా పాటించుకోవాలి అది, అందరూ కోఆపరేట్ చేయాలి. సో అన్ని వర్గాలు, అన్ని గ్రూప్స్, ఏదో వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ నెగటివ్ ఆర్ ఎనీ అదర్ ఫీలింగ్స్, వాళ్ళు కూడా ముందుకు వచ్చి దే షుడ్ కోఆపరేట్ అండ్ అసిస్ట్. సో అనంతపూర్లో ఎస్పీ గారు కూడా అదే అంటున్నారు, మీడియా వాళ్ళు కూడా చాలా కోఆపరేట్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారని. సో ఐ థ్యాంక్ యూ ఆల్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఏపీ పోలీస్ అండ్ సారీ నేమ్ మీరు చూస్తారు అది. థ్యాంక్ యూ వన్స్ అగైన్. నేను ఇందాక ఫ్యామిలీ మెంబర్స్తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడినాము. అక్కడ ఇప్పుడు వాళ్ళు కంటైన్మెంట్ ఐసోలేషన్లో ఉన్నారు ఆ కిమ్స్ హాస్పిటల్లో. సో లోపల వెళ్ళకూడదు అని, అందరూ వచ్చితే మళ్ళీ ఇంకా అక్కడే డిస్టర్బ్ అవుతుంది అని మేము వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హబీబుల్లాస్ ఫ్యామిలీతో మాట్లాడినాము. మాట్లాడి వాళ్ళ ముందే మేము చెక్ ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ చేసినాము. హబీబుల్లాది బ్రదర్ రామతుల్లా, ఆయన కూడా పోలీస్ శాఖలో ఉన్నారు. సో ముఖ్యమంత్రి పంపించినది ఇది హ్యాండ్ ఓవర్ చేయాలని, ఇప్పుడు ప్రెస్ ముందు కూడా మనం హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం అది. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you all.